అనంతపురం జిల్లాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడికి రాజుకుంటోంది. ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి కొందరు పావులు కదుపుతుంటే మరికొందరు కండువాలు మార్చేస్తున్నారు. గతంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సీఎం సమక్షంలో టీడీపీలోకి చేరారు. అయితే పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పాటు టీడీపీ కాంగ్రెస్తో కలవటం నచ్చక తిరిగి జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలిపారు. సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. నేను మాతో పాటు చేరినటువంటి మా సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. ఎందుకంటే పార్టీలో ఏ విధమైనటువంటి మనుగడ లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవసరాల కోసం మనుషులు చేర్చుకోవడం, అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టడం తెలుగుదేశం పార్టీకి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి కృషి చేస్తుందో మనం చూస్తున్నాము. ప్రత్యేక హోదా కావాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీతో కలిసి మాట్లాడినటువంటి మాటలను ఈరోజు పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులన్నిటినీ కూడా దాటవేసి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఆయన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు మనం వ్యతిరేకించి మేము ఈరోజు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.